మన దగ్గర ఎక్కువగా పండే పండ్లలో జామ ఒకటి. ఈ పంట విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో ఏటికేడు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి జామకాయ పండును ప్రాసెస్ చేయడం ఎలా, ప్రాసెసింగ్కు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్న ఉత్పత్తి సరిపోతుందా, ఈ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాల్టి నేల తల్లిలో తెలుసుకుందాం. మధ్య అమెరికా, మెక్సికో, కరేబియన్ ప్రాంతపు స్థానిక చెట్టు జామ. ప్రపంచవ్యాప్తంగా మామిడి, అరటి, సిట్రస్ ఫ్రూట్స్ తర్వాత అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న పండ్లు జామ పండ్లు. 2016-17 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల టన్నుల జామ ఉత్పత్తి జరిగిందని అంచనా. భారత్తో పాటు చైనా, థాయిలాండ్, మెక్సికో, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, నైజీరియా దేశాలు అధిక విస్తీర్ణంలో జామను పండిస్తున్నారు. పోర్చుగీస్ వారు జామను బ్రెజిల్ నుంచి ఆసియా దేశాలకు తీసుకురావడంతో మన దేశంలో కూడా 16వ శతాబ్దంలో జామ సాగు మొదలుపెట్టారు. నేడు ప్రపంచ జామ ఉత్పత్తిలో 40% పైగా ఉత్పత్తితో మన దేశం ప్రథమ స్థానంలో ఉండగా చైనా, థాయిలాండ్, మెక్సికో, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్లో 2015-16 సంవత్సరంలో 2,55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరగగా 40,48,000 టన్నుల పంట దిగుబడి జరిగింది. 2016-17 సంవత్సరంలో 2,62,000 హెక్టార్లలో సాగు జరగగా 36,48,000 టన్నుల పండ్ల దిగుబడి వచ్చింది. 9,19,000 మెట్రిక్ టన్నుల జామ దిగుబడితో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. 98,000 టన్నుల దిగుబడితో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉండగా 72,000 టన్నుల దిగుబడితో తెలంగాణ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. రెండు వేల 16-17 సంవత్సరంలో 1,425 మెట్రిక్ టన్నుల జామ ఎగుమతులు జరగ్గా 6,19,00,000 విదేశీ మారక ద్రవ్యం మన దేశం ఆర్జించింది. ప్రపంచ జామ ఎగుమతి వ్యాపారంలో మన దేశం 0.5% వాటా కూడా కలిగి ఉంది. ఆరోగ్యానికి అధిక పోషకాలను అందించే పండ్లలో జామ ఒకటి. జామకాయ అనేది చాలా సాధారణమైన పండు, కానీ వాటి యొక్క గట్టితనం మరియు విత్తనాల ఉనికి కారణంగా తరచుగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. కానీ జామను ఒక సూపర్ ఆహారంగా పిలుస్తారు. ఈ పండులోని చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు దాని ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి. జామ ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణుల సూచన. జామ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది, కణజాలం పొరను రక్షిస్తుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జామ ఆకులను నమలటం వల్ల పంటి నొప్పులు తగ్గటమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. కంటి చూపును వృద్ధిపరుస్తుంది, చర్మం ముడతలను, జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలు జామను ప్రాసెస్ చేసి ఎన్నో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పండే జామను రైతులు నేరుగా విక్రయించకుండా ప్రాసెస్ చేయటం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు రైతులు లాభాలను ఆర్జించుకోవచ్చు. జామ ప్రాసెసింగ్కు సంబంధించిన ప్రాజెక్టు అంచనాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. ముందుగా జామ అంటే నిజంగా ఒక ఔషధం కలిగినటువంటి ఫ్రూట్గా మనందరూ కూడా చెప్తూ ఉంటారు. డైలీ ఒక జామ పండు తింటే ఎలాంటి వ్యాధి రాదు అని కూడా చెప్తూ ఉంటారు, యాపిల్తో పాటు సమానంగా. సో అలాంటి అద్భుతమైనటువంటి జామ పండుగకు సంబంధించి ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, ప్రాసెసింగ్ తర్వాత డిస్కస్ చేద్దాం, ముందు పోషక విలువల గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా జామ అంటే బేసిక్గా ప్రధానంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉండే ఏ ఫుడ్ అయినా మంచిదనే చెప్తారు. ఇక్కడ మనం జామ కనుక తీసుకుంటే ఒక 100 గ్రాముల జామ తినే పదార్థం కనుక తీసుకుంటే దీంట్లో విటమిన్ కే 2% ఉంటుంది, తర్వాత విటమిన్ ఏ 12%,
కార్బోహైడ్రేట్ 14%, విటమిన్ ఈ 38%, కాల్షియం అండ్ ఐరన్ 1%, విటమిన్ బి6 ఒక 5%, ఫ్యాట్ అంటే ఫ్యాట్ జనరల్గా ఫ్రూట్లో కొన్ని ఫ్రూట్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినొద్దంట. ఇక్కడ ఓన్లీ 0.95% అనమాట, అంటే లెస్ దాన్ 1 గ్రామే ఉంటుంది 100 గ్రాములకు కాను. అదొకటి పాజిటివ్ ఇది అనమాట. తర్వాత ప్రోటీన్ 2.55 గ్రామ్స్, కొలెస్ట్రాల్ అనేది 0%. అందువల్లంటే ఇది ఓవరాల్గా ఒక 100 గ్రాములు కనుక జామ తింటే 68 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది దీని క్యాలిక్యులేషన్స్. అంటే ఓవరాల్గా యాక్చువల్లీ ఏంటంటే మిగతా పండ్లతో ఇప్పుడు మామిడి ఇట్లాంటి వాటితో పోలిసినప్పుడు వాటిల్లో ఓకే టేస్ట్ అది వేరుగా ఉన్నా బట్ హెల్త్ వైజ్ వాటితో కంపేర్ చేస్తే ఇదే అంటే డైలీ ఒక జామ తింటే సైతంగా డాక్టర్గా పనితో పని ఉండదు అని చెప్తారనమాట ఒక యాపిల్ మాదిరిగానే. ఇకపోతే ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, తర్వాత అధిక బీపీని కంట్రోల్ చేస్తుంది, తర్వాత ఆస్తమా, తర్వాత క్యాట్రాక్స్ని కూడా తగ్గిస్తుంది ఇది, తర్వాత జలుబు దగ్గులను కూడా నియంత్రిస్తుంది, శ్వాసకోశానికి సంబంధించిన నాళాలను శుభ్రపరుస్తుందట, తర్వాత అజీర్తిని ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది, తర్వాత శరీర బరువును తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి కూడా ఇది ఉపయోగపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి, తర్వాత అంటే మధుమేహాన్ని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తారనమాట. తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల స్కర్వీ వ్యాధి రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది, కంటి చూపు కూడా మంచిది, థైరాయిడ్ అంటే ఓవరాల్గా ఒక హెల్దీ ప్రొడక్ట్గా మనం చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన గుణాలు కలిగినటువంటి జామ ప్రాసెసింగ్ రంగం వైపు వెళ్ళినట్లయితే ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని రకాలుగా దాన్ని విభజించారు? ఇప్పుడు యాక్చువల్గా జామ ప్రాసెసింగ్ను బేసిక్గా మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఒకటి ఏంటంటే జామను బేసిక్గా ప్రాసెస్ చేయటం, దాని అంటే పల్ప్ ఫామ్లో చేయటం ఒకటి, తర్వాత పల్ప్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేయటం, ఇలా బేసిక్గా 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే జామ ఆకు కూడా హై వాల్యూస్ ఉన్నాయి, జనరల్గా మన వాళ్ళకు చాలామందికి తెలియదు, లేదా ఈ ఆకు వైద్యం చేసే వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ పేరు చెప్పరు కానీ ఇది కూడా తీసుకొచ్చి పెడతారేమో నాకు డౌట్. ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది జామ ఆకు కూడా. ఆరోగ్య ప్రయోజనాలు చూసుకుంటే పంటి నొప్పిని నివారిస్తుందట, కంటి చూపు వృద్ధిపరుస్తుంది, తర్వాత ముసలితనాన్ని దూరం చేస్తుంది, తర్వాత రోగ నిరోధక శక్తి పెంచుతుంది, తర్వాత జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది. అంటే ఆల్మోస్ట్ జామ పండులో లేక జామ కాయలో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ లీఫ్ కూడా ఉంది. అంటే దీన్ని కషాయం తీసుకొని మనం డైలీ తీసుకోవటము, లేకపోతే దీన్ని బేస్ చేసుకొని జామ టీ అనేది, జామ లీఫ్ టీ అని కూడా ఈ మధ్య మార్కెట్లోకి వస్తుంది, అది వాడటం ద్వారా కూడా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం బేసిక్గా జామ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని, తర్వాత జామ పల్ప్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ జామ లీఫ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని మనం బ్రాడ్గా వర్గీకరించవచ్చు. ఓకే, సో ఎలాగో మనకి ఇక్కడ ఇది చాలా హ్యూజ్గా దొరికేటువంటి ఫ్రూట్ కాబట్టి సో ఎలా ఉంటుందండి మార్కెటింగ్ అవకాశాలు, ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంటే మొట్టమొదటి ఏంటంటే జామ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కేవలం జామ పనులే చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో మ్యాంగో చేయొచ్చు, ఈవెన్ టమాటో చేయొచ్చు, తర్వాత కొంత కావాలనుకుంటే ఆనియన్ కూడా చేయొచ్చు. అంటే ఒకే ఇండస్ట్రీలో ఇది మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేసే అవకాశం ఉన్నదనమాట. అందువల్ల ఏంటంటే కేవలం జామ ఉన్నప్పుడే ఈ పంట ఉన్నప్పుడే మనం యూనిట్ పనిచేస్తుంది, మిగతా అప్పుడు పనిచేయదు కావాలా అనేటువంటి వర్రి అవ్వాల్సిన అయితే పని లేదు, ఇది మల్టిపుల్ ప్రొడక్ట్స్ యూనిట్. కాకపోతే మనం ఈ సందర్భంలో జామ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జామ బేస్డ్ ప్రొడక్ట్స్ మనం థింక్ చేస్తాం అనమాట. ఒకటి ఏంటంటే జామ జ్యూస్ బాటిలింగ్ పరిశ్రమ, ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒక రైతు లెవెల్లో అంటే సొంతంగా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు జామ పంట వేసిన వాళ్ళు వాళ్ళు చేసుకొని మార్కెట్ చేసుకోగలిగితే అలాంటి ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కమర్షియల్, కంప్లీట్ కమర్షియల్ యాంగిల్లో చేసే ఇండస్ట్రీస్. అట్లాగే జామ జ్యూస్ ఒక ఫార్మర్ లెవెల్లో ఆర్ విలేజ్ లెవెల్లో చేసుకోవాలనుకుంటే గంటకు 50 కేజీల జ్యూస్ ప్రాసెసింగ్, దాన్ని పల్ప్ ప్రాసెసింగ్ చేస్తారు. కాకపోతే పల్ప్ ప్రాసెసింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వితిన్ 4 అవర్స్ లోపల దాన్ని వాల్యుయేషన్ చేయాలి, లేదంటే క్యానింగ్ చేయాలి. ఎందుకంటే క్యానింగ్ అంటే మళ్ళీ పెద్ద ఇండస్ట్రీ అవుతుంది కాబట్టి ఒక 50 కేజీలు గంటకు ప్రాసెస్ చేసి ఒక 4-5 గంటలు కంటిన్యూస్గా అంటే ఒక 50-300-350 కేజీలు వీళ్ళు జామన్ ప్రాసెస్ చేస్తే జనరల్గా 60-65% పల్ప్ వస్తుంది. ఆ పల్పును వెంటనే మళ్ళీ డైల్యూట్ చేసి అంటే మనం జామ ఈరోజు మనం రెడీ టు సర్వ్ జామ జ్యూస్ తాగుతున్నామంటే దాంట్లో ఉండే జామ కంటెంట్ అనేది 10-12% మిగతా అంతా షుగర్ యాడెడ్ వాటర్ అనమాట. అందువల్ల ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు వాళ్ళు. అట్లా అంటే ఏ రోజు పల్ప్ చేస్తారో వెంటనే కనుక బాటిలింగ్ చేస్తే ఇలాంటి ఇండస్ట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది కనుక అయితే రోజుకు ఒక 500 బాటిల్స్ 250 ml కెపాసిటీలో
ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇంకేంటంటే రెడీ టు సర్వ్ ఇంకా జ్యూస్ నుంచి బాటిల్ చేయటం, ఇది కూడా అంటే అక్కడ మనం పల్ప్ అంటాం, పల్ప్ నుంచి బాటిల్ చేయటం అన్నమాట. ఇది కూడా మేము ఒక 8000 బాటిల్స్ పర్ డే కెపాసిటీలో ఓ 35 లాక్స్లో మొదలుపెట్టు. ఈ రెండు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మార్కెట్ చేసుకోగలిగితే వాళ్ళు ఇవి ఆలోచించవచ్చు. ఎందుకంటే తయారు చేయటం పండించడం ఒక ఎత్తు, తయారు చేయడం ఒకటే ఎత్తు, మార్కెట్ తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. అందువల్లంటే ఆ మార్కెటింగ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటివి టేకప్ చేయాలి. ఇకపోతే కమర్షియల్ ప్లాంట్స్ ఇంకా వీటిలోకి వచ్చినప్పుడు ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంటంటే వయబిలిటీ అనేది ముఖ్యమండి. మొదలుపెట్టడం అంటే ఏదో ఒకటి మొదలుపెట్టచ్చు, కానీ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ మనం ఇదే చూస్తే ఇప్పుడు మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో, అక్కడ వాళ్ళది మ్యాక్సిమం కెపాసిటీ ఎట్లా ఉంటుందంటే 10 టన్స్ పర్ అవర్. అదే ఇండస్ట్రీలో వీళ్ళు జామన్ కూడా 10 టన్స్ వేయచ్చు, అది వాళ్ళకి అడిషనల్ ప్రొడక్ట్ అవుతుంది. ఎందుకంటే అందువల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గుతుంది. అందువల్ల ఏమవుతుందంటే చిన్న మరీ వయబిలిటీ లేకుండా ఇండస్ట్రీ పెట్టడం అనేది నాట్ సజెస్టబుల్. అందుకని నా వరకు నేనేం చెప్తానంటే వయబిలిటీ ఉన్నప్పుడే థింక్ చేయండి. మన దగ్గర ఉన్న డబ్బులకు ఇండస్ట్రీ సరిపోకపోతే, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సరిపోకపోతే వేరే వాళ్ళతో కలిసన్నా పెట్టుకోండి, కానీ మన దగ్గర ఉన్న డబ్బులతో ఇండస్ట్రీ పెట్టి నష్టాలు పాలు కావద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఫైనాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రమోటర్స్ మీద ఉంటుంది. అంతేగాని మన దగ్గర ఉన్నదానికే పెట్టేస్తామంటే అది కొత్త సమస్యలు వస్తాయన్నమాట. అందువల్ల అంటే ఇప్పుడు మినిమం సైజ్ మన జ్యూస్ పల్ప్ క్యానింగ్ ఇండస్ట్రీ కనుక తీసుకుంటే 500 కేజెస్ పర్ అవర్ ప్రాసెసింగ్ అన్నమాట. అలా తీసుకుంటే ఒక 2.5 కోట్ల ప్రాజెక్ట్. అది జనరల్గా ఇక్కడ ఎట్లా ఉండదంటే అది నిజం చెప్పాలంటే ఇది మంచిదా అని అంటే జనరల్గా 3.1 కేజీ జాక్వర్డ్ క్యాన్స్లో ఇది ప్యాక్ చేస్తారు, తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తారు. జనరల్గా ఒకసారి ప్యాక్ చేసిన తర్వాత 12 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు అది చెడిపోదు. అది ఓపెన్ అవ్వకపోతే ఏం కాదు, ఓపెన్ అయితే వెంటనే వితిన్ 24 అవర్స్లో దాన్ని ప్రాసెస్ చేసి అదర్ ప్రొడక్ట్స్ చేయాల్సి ఉంటుంది. అది మినిమం సైజ్ పల్ప్ క్యానింగ్ ఇండస్ట్రీ. ఇంకోటి దానికన్నా కూడా పల్ప్ క్యానింగ్తో పాటు రెడీ టు సర్వ్ జ్యూస్ అండ్ ఈవెన్ పెట్ బాటిల్స్ బ్లోయింగ్ కూడా వాళ్ళు పెట్టుకుంటే, అంటే జనరల్గా పెట్ బాటిల్స్ ఏం చేస్తారంటే ప్రీ ఫార్మ్స్ నుంచి బ్లో చేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే 250 ml 300 ml అనుకుంటున్నాం కదా, పెట్ బాటిల్స్ బ్లోయింగ్ యూనిట్లో తయారవుతుంది. అలాంటి యూనిట్ కూడా దీంట్లో పెట్టుకోగలిగితే వీళ్ళకు వయబిలిటీ ఎక్కువ వస్తుంది. అంటే వీళ్ళకి బాటిల్లో కూడా వీళ్ళు కొంత సేవ్ చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్ వీళ్ళ సొంత ఫ్రూట్స్ ఆ రైతుల నుంచి తీసుకుంటారు, తర్వాత పల్ప్ క్యానింగ్ చేస్తారు, యాజ్ వెల్ రెడీ టు సర్వ్ యూజ్ చేస్తారు అండ్ బాటిల్స్ చేస్తారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఈ చిన్న లెవెల్లో. ఇది మినిమం వయబుల్ సైజు. ఇంతకన్నా చిన్నది కమర్షియల్ లెవెల్లో అంటే నా దృష్టిలో ఉండదనే చెప్తాను నేను. అలా కనుక అయినప్పుడు ఏమవుతుందంటే 500 కేజీస్ పర్ అవర్ ఫ్రూట్ ప్రాసెసింగ్ అదే పల్ప్ తయారీ, తర్వాత 1800 బాటిల్స్ పర్ అవర్ జ్యూస్ బాటిల్ ఫిల్లింగ్ ఇండస్ట్రీ అండ్ 2000 బాటిల్స్ పర్ అవర్ పెట్ బాటిల్స్ బ్లోయింగ్ ఇండస్ట్రీ, ఇది దీని ఇండస్ట్రీ కెపాసిటీ. ఇది కనుక అయితే దాదాపు ప్రైవేట్ కాస్ట్ 6.5 కోట్లు అవుతుంది. ఇకపోతే జామ పల్ప్ అసెప్టిక్ ప్యాకింగ్, ఇది జనరల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అని చెప్తారు. ఇది అసెప్టిక్ ప్యాకింగ్ ఇందాక మనం చెప్పిన క్యానింగ్ ఇండస్ట్రీలో 3.1 కేజీస్ క్యాన్స్లో ప్యాక్ చేస్తారు. ఇక్కడ అసెప్టిక్ ప్యాకింగ్లో ఏం చేస్తారంటే ముందర ఒక 200 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసి తర్వాత దాన్ని డ్రమ్లో దిగేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట, దాన్ని అసెప్టిక్ ప్యాకింగ్ అంటారు. ఇది కనుక అయితే మినిమం సైజ్ 5 టన్స్ పర్ అవరు, దాదాపు 15 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇకపోతే జామ ఫ్రూట్ పల్ప్ అండ్ ఫ్రూట్ బార్స్, ఇది అంటే పల్ప్, ఇది కూడా రైతు లెవెల్లో చేసుకోగలిగితే చేసుకోవచ్చు. అంటే పల్పును తీయటం, ఫ్రూట్ బార్ అంటే యాక్చువల్గా మనకు ఎక్కువగా తెలిసింది మామిడి తాండ్ర. మామిడి తాండ్ర అనేది ఫ్రూట్ బార్ కిందనే వస్తుంది కదా. హైజీనిక్ అంటే మనం చెప్పలేం కానీ, బట్ ఇక్కడ ఏంటంటే మనం హైజీనిక్గా చేస్తాం. ఒక ట్రైడ్ డ్రైయర్స్ ఉంటాయి, దాంట్లో ఎవ్రీథింగ్ అనేది మిషనరీ ద్వారా వీలైనంత వరకు చేతులు టచ్ కాకుండా చేస్తే మన ఈ కన్జ్యూమర్కి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఇలా కనుక వాళ్ళు థింక్ చేస్తే ఫ్రూట్ బార్స్ ఒక 500 కేజీస్ పర్ డే కెపాసిటీలో ఒక కోటి 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అలాగే ఫ్రూట్ బార్స్ అండ్ రోల్స్, యాక్చువల్గా ఈ రోల్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మనకు లేదు, కానీ అమెరికాలో అక్కడ మీరు చూస్తే ఫ్రూట్ రోల్అప్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఫ్రూట్ బార్ అయితేనేమో జనరల్గా మీకు 1/2 ఇంచ్ మందం ఉంటుంది, అది దానిలో ఈ ఫ్రూట్ పల్ప్ అండ్ షుగర్ పౌడరు కొద్దిగా ప్రిజర్వేటివ్ వేసి దాన్ని డ్రై చేస్తారు, సన్ డ్రైయింగ్ చేయటం ఎక్కువ జరుగుతుంది. ఈ ఫ్రూట్ రోల్అప్ రోల్స్లో ఏంటంటే అక్కడ మీరు 1/2 ఇంచ్ మందం కాకుండా వీళ్ళు ఫ్రూట్ లెదర్ మాది తయారు చేస్తారు. అంటే 2 mm 3 mm మందంలో ఒక పొర మాది తయారు చేసి
దాన్ని ఫోల్డ్ చేసి పౌచ్లో ప్యాక్లు పెడతారు అన్నమాట. జామకి సంబంధించి చాలా ఉప ఉత్పత్తులు ఉన్నాయి. అంటే జామతో ప్రాసెసింగ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసినట్లయితే చాలా అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే సో ఇంకా ఏ ఉత్పత్తులు చేసుకునేటువంటి అవకాశం? ఇప్పుడు మనం జామ పల్ప్, పల్ప్ బేస్డ్ కొన్ని ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకా కొత్త కాన్సెప్ట్ అంటే జామ పల్ప్ నుంచి పౌడర్ ఫామ్ చేస్తారు. అది అందులో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అవుతుంది అది. అండ్ ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్లో కూడా వాడతాం. అంటే ఇప్పుడు మామూలుగా మ్యాంగో మన ఇది ఐస్ క్రీమ్స్లో యాడ్ చేయడానికి, అదర్ ఫుడ్ ప్రొడక్ట్స్లో యాడ్ చేయడానికి పౌడర్ వాడతారు. ఇది స్ప్రెడింగ్ టెక్నాలజీలో తయారవుతుంది. 50 kg పర్ అవర్ కెపాసిటీలో ఒక 175 lakhs మొదలు పెట్టచ్చు. అదేవిధంగా ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని మీ దగ్గరకు వచ్చేటువంటి వారికి ఎలాంటి సలహాలు ఇస్తారండి? అంటే జనరల్గా ఏంటంటే ఒకటి రా మెటీరియల్ అవైలబిలిటీ గురించి స్టడీ చేయమంటాము. అండ్ ఇంకోటి ప్రాజెక్టు కాస్టింగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు రా మెటీరియల్ ప్రాబ్లము లేదు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే. అంటే కాకపోతే మహారాష్ట్ర మొదటి ప్లేస్లో ఉంది, మన తెలుగు రాష్ట్రాలు 12-13 స్థానాల్లో ఉన్నాయి. అయినా కూడా దాదాపుగా 70,000 to 90,000 tons ఒక్కో స్టేట్లో ప్రొడక్ట్ ఉందన్నమాట. అందువల్ల రా మెటీరియల్ అనేది చిన్న ఇండస్ట్రీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రాప్ పెరుగుతున్నది కూడా, ఎందుకంటే ఈ మధ్య అదర్ ప్రొడక్ట్స్ నుంచి వీటికి వస్తున్నారు, ఈ హార్టికల్చర్ క్రాప్స్కి వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ శ్రమ అవసరం లేదు, ఒకసారి కనుక ప్లాంటేషన్ చేస్తే దాదాపుగా 15-20 ఏళ్ళ వరకు క్రాప్ వస్తూనే ఉంటుంది. అందువల్ల అంటే దీనికి క్రాప్ కూడా పెరుగుతుంది కాబట్టి రా మెటీరియల్ ప్రాబ్లం ఏమి. ఇకపోతే వీళ్ళు ఇంట్రెస్ట్ ఏరియా ఏంటి బేసిక్గా? ఇప్పుడు పల్ప్ లాంటివి తీసుకుంటే అది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా వెళ్తుంది, అక్కడ వీళ్ళ బ్రాండ్ ప్రమోషన్ ఏమి అక్కర్లేదు. కానీ ఒక రెడీ టు ఈట్ ఐటమ్గా తీసుకుంటే, ఇందాక మనం అన్నట్టుగా ఫ్రూట్ రోల్స్ అండ్ బార్స్ కానీ, ఆర్ క్యాండీస్ ఇట్లాంటివి కానీ, టాఫీస్ కానీ, ఇలాంటివి ఏంటంటే వీళ్ళు ఒక బ్రాండ్ వేసుకొని మార్కెట్కి వెళ్ళాలి. అందుకని ఏంటంటే ఒక విజన్ ఉండాలి. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వస్తారో వాళ్ళకు విజన్ ఉండాలి. ఎలా వాళ్ళ భవిష్యత్తు ఎలా వాళ్ళు ఊహించుకుంటున్నారు? ఏదో డబ్బు సంపాదన ఒక్కటే మార్గమా, లేదంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక బ్రాండ్ని మనం పాస్ ఆన్ చేద్దాము? అంటే ఈరోజు ఏదైతే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో ఏదో ఒక రోజులో లేదా ఒక నైట్లో వచ్చినాయి కాదు, కనీసం 40-50 ఏళ్ల శ్రమ. అందువల్ల ఏంటంటే వీళ్ళ విజన్ ఎట్లా ఉంటుంది. అందుకని నేను రాగానే అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏదో బ్రాండింగ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళాలి, ఎందుకంటే బ్రాండింగ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. అలా కష్టపడటానికి వీళ్ళు కనుక మానసికంగా సిద్ధపడితే, మేబీ ఒక 5-10 ఏళ్ళు కష్టపడితే వాళ్ళు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, నెక్స్ట్ జనరేషన్కు మంచి ఇండస్ట్రీని వీళ్ళు పాస్ ఆన్ చేయొచ్చు. అలాంటి ఓరియంటేషన్ వాళ్ళు మనం ఈ బ్రాండ్ అవసరమయ్యే ప్రొడక్ట్స్ టేకప్ చేస్తారు. లేదు మనం అంత శ్రమ మనం మళ్ళేము, ఓన్లీ మనకు కావాల్సింది ప్రాసెస్ చేసి మనం వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాం అనుకుంటే, అప్పుడు పల్ప్ లాంటి ఇండస్ట్రీస్ మనం సజెస్ట్ చేస్తాను. అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లెవెల్, వాళ్ళ విజన్ను బట్టి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో జామ అనేది మనకి ఎక్కువగా క్రాప్ వచ్చేటువంటి పంట కాబట్టి, సో మార్కెట్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? జనరల్గా జామకాయ అలా పండులా తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, పచ్చిది కావచ్చు పండుది కావచ్చు. సో మరి ప్రాసెస్ చేసేటువంటి ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి ముందర, ఇది జామ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ కిందకి వస్తుంది. మన దేశానికి అది అవసరం, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు పర్టికులర్ జామ తీసుకుంటే ఓవరాల్ అవుట్పుట్లో దాదాపు 16% వరకు ప్రతి సంవత్సరం వేస్టేజ్ అవుతుందని క్యాలిక్యులేషన్ చెప్తున్నాయి. ఈ వేస్టేజ్ని అవాయిడ్ చేయాలంటే అటు హార్వెస్టింగ్లో కానీ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్లో కానీ దాదాపు 16% వేస్ట్ అవుతున్నాం. దానిని కంట్రోల్ చేయాలంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి. వీలైనంత వరకు రైతులకు దగ్గరలో ఎక్కడైతే పంటలు వస్తాయో అక్కడే రావటం అవసరం. దానివల్ల ఏంటంటే రైతులకు ఒక మంచి ప్రైస్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు కూడా ఇండస్ట్రీకి పెట్టడం వల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవకాశం. ఇకపోతే ప్రాసెసింగ్ ఫుడ్స్కి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ బ్రెజిల్తో కంపేర్ చేస్తే వాళ్ళు టోటల్ అగ్రికల్చర్ అవుట్పుట్లో 85% వరకు ప్రాసెస్ చేస్తుంటే మనం ఇంకా 10-15% మధ్యనే ఉన్నాం అన్నమాట. ఇంకా ఫ్రూట్స్లో, కొన్ని ఫ్రూట్స్లో తీసుకుంటే ఓన్లీ less than 2-3% ఉంటారు అన్నమాట. అందువల్లంటే జామ యాక్చువల్గా జామ మీకు ఎక్కువగా మీకు కనపడదు. మన ఫ్రూట్లో మామిడి ప్రాసెస్డ్ ఫ్రూట్స్ కనపడేట్టుగా జామ కనపడదు. కారణం ఏంటంటే మన వాళ్ళు ఆ టేస్ట్ని ఇష్టపడతారా లేదనే భయం. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జామ తీసుకుంటాడు. ఓకే, ఎల్లప్పుడూ మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ దొరకవు కదా, అందువల్ల మీకు సంవత్సరం కంటిన్యూ మొత్తం మీద మీరు ఫ్రూట్ వాడాలి అంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలన్నమాట. అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒక క్వాలిటీ ఇండస్ట్రీ పెడితే కన్స్యూమర్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
అందువల్ల అంటే వీళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా మంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోసారి చెప్పేది అంటే జామ ఇండస్ట్రీలో కేవలం జామే మాత్రమే చేస్తారు అని అనుకోవాల్సిన పని లేదు. మ్యాంగో చేయొచ్చు, టమాటా చేయొచ్చు, ఈవెన్ సపోటా చేయొచ్చు, ఈవెన్ పాపాయ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో ప్రాజెక్ట్ కాస్ట్ ఎలా ఉంటుందండి? అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు అనుకునేటువంటి వారికి ఏం చెప్తారు, ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది? ఎంతమంది చెప్పినట్టు ఏంటంటే జనరల్గా ఇప్పుడు రైతు లెవెల్లో గ్రామీణ లెవెల్లో చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకే 10-15 ఎకరాల జామ తోటలు ఉన్నాయనుకోండి, వాళ్ళే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా రూరల్ సైడ్ కూడా ఈ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉంటున్నారు ఈ మధ్య. అంటే అందరికీ ఉద్యోగాలు రావటం అనేది కష్టమైన విషయం కాబట్టి వాళ్ళు కనుక దీని చిన్న ఇండస్ట్రీగా ఒక 25 లాక్స్లో మొదలుపెట్టి అంటే పల్ప్ నుంచి చేసి తర్వాత దాన్ని మళ్ళీ రెడీ టు సర్వ్ జ్యూస్ చేసుకునే ఒక కంటిన్యూస్ ఇండస్ట్రీ కనుక పెట్టుకుంటే మినిమంలో 25 లాక్స్లో మొదలు పెట్టచ్చు. ఇంకా అలా కాకుండా పల్పును రా మెటీరియల్గా తీసుకొని ఇంతకుముందు చెప్పిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేయొచ్చు అనమాట. పల్పును రా మెటీరియల్గా తీసుకొని మళ్ళీ వీళ్ళు రెడీ టు సర్వ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు, ఒక 35 లాక్స్లో మొదలు పెట్టచ్చు. ఇంకా లిమిట్ లేదు, ఇదే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అయితే కోట్లలో కావాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏ ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకు దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి. అన్ని సెక్టర్ అన్ని సెగ్మెంట్స్ని వీళ్ళు కవర్ చేయొచ్చు అనమాట. అందువల్ల అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ను చూసుకొని రా మెటీరియల్ కనుక అవైలబిలిటీ స్టడీ చేసి మార్కెట్ చేసుకోవాలనే కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా దీంట్లో టేకప్ చేయొచ్చు. అది కాకుండా మొత్తం మనం చెప్పిందంతా కూడా వాళ్ళే పెట్టుకోకని పని లేదు. ఒక 25-30% వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఈవెన్ సబ్సిడీస్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని ఒకటి ఉంది, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని ఉంది. 25% ఆన్ క్యాపిటల్ కాస్టు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్టు ప్లాంట్ అండ్ మిషనరీ మీద 25%, మ్యాక్సిమం 5 crores విచ్ ఎవర్ ఇస్ ఎలిజిబుల్, అలా దాన్ని గ్యారంటీ నైడ్ అంటారు. మళ్ళీ 9% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ రిటర్న్ చేస్తారు. తర్వాత నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్స్ ఫర్ ఫస్ట్ 5 ఇయర్స్. 6th to 10th ఇయర్ కూడా 25% ఎగ్జంప్షన్. తర్వాత ఎలక్ట్రిసిటీకి ₹1.5 ప్రకారం సబ్సిడీ కూడా, ఇలా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ని కూడా వీళ్ళు అవైల్ చేసుకోవచ్చు. అందువల్ల అంటే వీళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేసే ఇండస్ట్రీ అండ్ ఎవరి ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా అలాంటి ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి యూత్ ఇలాంటి వాటిని ఆలోచించవచ్చు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జామ ఆధారిత పరిశ్రమల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.